వెనకాలే వస్తున్నావు, ఇష్టపడుతున్నావా? రాత్రి ఇంట్లో ఒక్కడనే పడుకుంటా, అక్కడికి కూడా వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్లోకి మళ్ళీ ఎవరూ రాలేదు. లేదు, నాతోటే వస్తానంటావా? చెప్పు, ఓయోకెళ్దాం, చేసుకుందాం. ఏంటి రా చేసుకునేది? మళ్ళీ నాలో ఫీలింగ్స్ పెంచి వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? వదిలే. చెప్పండి. అండి ఎందుకులే, బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నా, వస్తావా? నేను ఆల్రెడీ చేస్తాను. సాయి, కాఫీ? సారీ, పోనీ ఐస్ క్రీమ్? నేను డైట్లో ఉన్నా. లంచ్కి వెళ్దామా? ఏంట నీకు అలా? నేను బయట తినడం మానేశాను. సచ్చిపో, అట్లీస్ట్ ఫ్రూట్ జ్యూస్ తాగడానికి వెళ్దామా? నాకు ఫ్రూట్స్ అంటే ఎలర్జీ. ఫ్రూట్స్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారా? నేనున్నాను కదా. ఇదేంటి ఇంత తేడాగా ఉన్నాడు? వైట్ ఫీల్డ్స్ వెళ్ళి సర్వీసింగ్కి ఇచ్చిన కార్ తెచ్చుకుందాం. సాయి, యా, వెళ్ళిపోతున్నావు? కొంచెం వర్క్ ఉంది, వెళ్తున్నా. ఓ, ఎక్కడికి? వైట్ ఫీల్డ్స్. ఓ, అది నా స్కూటీ కూడా పాడైంది, నాకు డ్రాప్ చేస్తావా? సరేరా. ఎస్, ఇది మూడేతో బాగుంది అనుకుంటా ఇవాళ. వస్తున్నావా రా? ఇదేంటి డ్రాప్ చేస్తానని నడిపిస్తున్నాడు? ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్ ఇంకెప్పుడు నా ఎంటర్ రాకూడదు. బాబోయ్, నా వల్ల కాదు నడవడం. సాయి, వెహికల్ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా సర్వీసింగ్ ఇచ్చావా? సర్వీసింగా? మరి వెహికల్ గురించే కదా వెళ్తున్నాం. నేను అలా నీకు చెప్పానా? మరి డ్రాప్ చేస్తానన్నా? చేస్తున్నాను కదా ఆల్రెడీ. దీన్ని ఎవరైనా డ్రాప్ అంటారా? నిజంగా నీ దగ్గర వెహికల్ లేదా? అబద్ధంగా కూడా లేదు. అయినా నువ్వేంటి, వెనకాలే వస్తున్నావు, ఇష్టపడుతున్నావా? రాత్రి ఇంట్లో ఒక్కడనే పడుకుంటా, అక్కడికి కూడా వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, కమ్ అగైన్? నువ్వెన్నిసార్లు ఎగైనన్నా నేను కమ్మనే అంటా. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఫైనల్గా జరిగేది అదే కదా, లవ్కి ఎండ్ కార్డ్ అదే. నేనేం అలా అనుకోలే. మరి ఎలా అనుకున్నావు? చూడు మిల్క్ బేబీ, నువ్వు ఆఫీస్లో నాలుగు గోడల మధ్య చూసింది నన్ను కాదు, నాలో ఉన్న ఎంప్లాయీని. బయటకు వస్తే మనం ఇదే. అయినా నన్ను భరించడానికి నాకే చిరాగ్గా ఉంది, ఇంక నువ్వేం భరిస్తావు చెప్పు. కాబట్టి వెళ్ళి ఆటో ఎక్కు, ఇంటికి వెళ్తావు. లేదు నాతోటే వస్తానంటావా? చెప్పు, ఓయోకెళ్దాం, చేసుకుందాం. ఏంట్రా చేసుకునేది? వర్స్ట్గా ఉన్నాడు. ఏంటి ఏంటి? డెసిషన్ ఈజ్ యోర్స్. బాయ్. పోవే. గుడ్ డెసిషన్. వీడేంటి ఇంత చిల్లర్గా ఉన్నాడు? లవ్ అంట లవ్. ఒక్కసారి నేను గనక ఐ లవ్ యూ చెప్పానంటే నా బ్రతుకులో ఐ యు ఉంటది తప్ప లవ్ అనేది ఉండదు. సాయి కాదు, కసాయి చెప్తాయతో. అయినా సాయి పేరు మాత్రమే సాఫ్ట్, మనుషులు మాత్రం ఎద్దవల్లా ఉన్నారు. ఛీ.
తెలుసా ఈ దారిలో కథలెన్నున్నా గతమవుతున్నా వరసే పదే పదే Hi sir. Do you have espresso? Yes sir. One double shot please. Okay. And where are the men's restrooms? Left side corner. This side? Yeah. Okay. I'll just be back. Okay sir. ఏంటి సడన్ గా బెంగళూరు? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా. ఓ సూపర్. యువర్ ఆర్డర్ సర్. డోంట్ గివ్ ద బిల్. ఓకే మ్యామ్. ఈ కెఫే నాదే. అందుకేనా వెయిటర్ ని బిల్ వేయొద్దన్నా? అలా ఏం లేదు. యు ఆర్ మై గెస్ట్ రైట్? సో ఐ హావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్. నో, అంత రెస్పెక్ట్ వద్దు. అయినా నువ్వేంటి సడన్ గా ఇక్కడ జాబ్ మానేసి ఈ కెఫే అండ్ ఆల్? అలా ఏం లేదు. లైఫ్లో వచ్చిన కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ వల్ల ఇక్కడే సెటిల్ అయిపోయా. అండ్ ఐ లైక్ బెంగళూరు. యా, ఐ లైక్ బెంగళూరు టూ. వాట్ అబౌట్ యూ? ఆఫ్టర్ లీవింగ్ మీ డిడ్ యూ గెట్ మ్యారీడ్? యా. అండ్ యూ? నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్లోకి మళ్ళీ ఎవరూ రాలేదు. అదేంటి, అలానే ఉండిపోయావు? ఓకే, లీవ్ ఇట్. వేర్ ఆర్ యూ స్టేయింగ్ రైట్ నౌ? యెప్, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ పీజీ. అవునా? యా. నీకు తెలుసు కదా బెంగళూరులో ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్. యా. వేరే ఆప్షన్ లేక. మీ వైఫ్తో ఉండట్లేదా? ఐఎమ్ డివోర్స్డ్. ఐఎమ్ సారీ. నో,
డోంట్ బీ సారీ, నాకు అలా జరగాల్సిందే. ఐల్ మేక్ ఎ మూవ్. అప్పుడేనా? యా, ఇప్పుడే. వీడేంటి ఇంత మూడోట్లో ఉన్నాడు? వీడిని చూసి చాలా కాలమైనా తట్టుకోగలిగాను, కానీ ఇప్పుడు వీడున్న సిచ్యువేషన్ చూస్తే క్షణం కూడా తట్టుకోలేకపోతున్నాను. సాయి, నీ సిచ్యువేషన్ చూస్తే భయం వేస్తుంది. డోంట్ గో, కమ్ విత్ మీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సాయి. ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. సాయి ప్లీజ్ బాయ్. వీడి మొండితనం అప్పటి నుంచి అలానే ఉంది, కొంచెం కూడా మారలేదు. లెట్స్ గివ్ ఎ హై ఫైవ్. చేసుకోలేదు కానీ ఎవరితోనో రిలేషన్లో ఉన్నట్టుంది. హే, థ్యాంక్ యూ. మళ్ళీ నేనెందుకు మధ్యలో వచ్చి నేను డిస్టర్బ్ అవ్వడం, తన్ని డిస్టర్బ్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. సాయి, ఈడెవడు మధ్యలో? నాకు అర్థమైంది, వీడు నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. What happened? Why are you leaving? Nothing. I have some work. Please sit here. Hey, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? Important work ఉందంటే? నిజం చెప్పు, మా ఇద్దరిని చూసి possessive-గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నావు కదా? తెలుసు కదా, నేను నిన్ను ఇంకొకరితో చూడలేను. See, he is not my boyfriend. మరి? నా cousin. నా business partner. చారు కుకీస్. హలో, he is my brother. Hi. Hi, nice to meet you. Nice meeting you. Okay Charu, bye. Yeah. Made for you with my hands. You tried? Ela undi? Nachinda? It's nice. Nen ninne entha miss ayano cheppadaniki idu okkati chalu. Malli nee chethi vanta tinna feel teppichu. If you are comfortable, నీకు ఓకే అయితే యూ కెన్ కమ్ టు మై ఫ్లాట్, ఐ విల్ కుక్ ఫర్ యూ. ఎవరెవరు ఉంటారు నీ ఫ్లాట్లో? హే, ఎవరైనా ఉంటే కానీ రావా? ఎవరైనా ఉంటే రాను. దెర్ ఈస్ నో వన్, యూ కెన్ కమ్. కెన్ ఐ సే యూ సంథింగ్? ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్ డోంట్ మైండ్. వై డిడ్ యూ టేక్ డైవోర్స్? కొంతమంది దగ్గర హానెస్ట్గా ఉండకపోతే తప్పు, కొంతమంది దగ్గర హానెస్ట్గా ఉంటే తప్పు. నేను ఆ రెండు తప్పులు చేశాను. మొదటిది తన దగ్గర, రెండోది నీ దగ్గర. నువ్వు నాకు జాబ్ ఇచ్చావు, నీ ప్రేమనిచ్చావు, నాకు నచ్చిన చేసుకునే ఫ్రీడమ్ కూడా ఇచ్చావు. ఇన్ని తీసుకున్న నేను ఏ నువ్వు ఒక మాట అంటే తీసుకోలేనా? సచ్ ఎ ఫూల్. హే, డోంట్ క్రై, కూల్ మ్యాన్. సాయి, జరిగిన దాంట్లో నీ తప్పే కాదు, నాది కూడా ఉంది. నేను తర్వాత లేట్గా తెలుసుకున్నాను, కానీ అప్పటికే నీ లైఫ్లో అన్నీ త్వర త్వరగా జరిగిపోయాయి, అందుకే నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఇది కరెక్ట్ కాదు. నేను ఇంక వెళ్తాను చారు. హే, ఏమైందిరా? ఈరోజు మనం హ్యాపీగా ఉండొచ్చు, కానీ రేపటి మీద నాకు హోప్ లేదు. నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి పెయిన్ తీసుకోలేను. బాయ్. ఆర్ యూ మ్యాడ్ సాయి? నన్ను ఇబ్బంది పెట్టకు. నీ జ్ఞాపకాలతోటైనా బతకగలను, కానీ నీతో గొడవ పడుతూ మాత్రం బతకలేను. హే, నాకు అర్థమైంది నువ్వు ఎంత డిప్రెషన్లో ఉన్నావు. ఏం మాట్లాడకుండా ప్లీజ్ కమ్ టు మై ఫ్లాట్ టుమారో. హే, ఇవన్నీ నాకు వర్కౌట్ అవ్వవబ్బా, చెప్తే అర్థం కాదు. ఇంకేం మాట్లాడకు, గివ్ మీ యువర్ ఫోన్. దిస్ ఇస్ మై నంబర్. ఈ రోజుకి వెళ్ళి రేపు వచ్చే. Good.
హే హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సారీ ఎలా ఉంది ఆసమ్ థ్యాంక్ యూ కాఫీ తాగుతావా యా షూర్ జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ ఐ విల్ కమ్ బ్యాక్ 2 ఎక్స్ట్రా స్పూన్స్ ఆఫ్ షుగర్ ఓకే ఐ నో ఇట్ థ్యాంక్ యూ ఎలా ఉంది బాగుంది ఏంటి బాగుంది ఇంతకు ముందు ఇలానే చెప్పేవాడువా చాలా బాగుంది ఓకే 2 మంత్స్ నుంచి చూస్తున్నా యు చేంజ్డ్ అ లాట్ అవునా యా నువ్వు కూడా చాలా చేంజ్ అయ్యావు ఇన్ఫాక్ట్ ఇప్పుడే బాగున్నావు అచ్చా గుడ్ అప్పుడు గొడవ పడకుండా ఉంటే మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా చిన్నప్పటి నుంచి అదే కదా నా ప్రాబ్లం ఎవరితో అన్న క్లాష్ వస్తే వెంటనే ఇమీడియట్ డెసిషన్స్ తీసుకుంటా ఆ టైంలో నేను ఎంచుకున్నదే హైవే అనుకుంటాను ముందుకెళ్ళి చూస్తే దీన్నమ్మ అన్ని స్పీడ్ బ్రేకర్లే దెన్ లెట్ స్టార్ట్ జర్నీ టుగెదర్ ఐ విల్ షో యూ బ్యూటిఫుల్ వే నిజంగా యా ఐ విల్ షో యూ అవునా అయితే పెళ్లి చేసుకుందామా పా మళ్ళీ మొదలు పెట్టావా ఏమైంది నో సాయి నో ఏ ఎందుకు అలా అంటున్నావు నువ్వే చెప్పావు కదా ఒకసారి విడిపోయిన తర్వాత కలిస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందని కలిసినప్పటి నుంచి బానే ఉన్నాం కదా ఇంకేం కావాలి ఇప్పుడు బానే ఉన్నాం పెళ్లి కూడా చేసుకుందాం కానీ ఐ నీడ్ సమ్ టైమ్ సాయి దేనికి టైం అబ్బా ఐ హ్యావ్ మై ఓన్ రీజన్ సాయి ట్రై టు అండర్స్టాండ్ ఐ నీడ్ సమ్ టైమ్ నిజం చెప్పు మళ్ళీ నీకు నాతో ఉండటం ఇష్టం లేదు కదా సాయి నేనే నిన్ను ఫ్లాట్కి రమ్మన్నాను నేనే కాఫేలో ముందు మాట్లాడాను అలా ఏం కాదు సాయి ఐ లవ్ యూ ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు మళ్ళీ నాలో ఫీలింగ్స్ పెంచి వదిలేస్తావా ఏం మాట్లాడుతున్నావు ఆర్ యు మ్యాడ్ వదిలే నా వల్ల కాదు నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు సాయి ఐ నీడ్ సమ్ టైమ్ డోంట్ టేక్ ఎనీ ఇమీడియట్ డెసిషన్స్ ఇఫ్ యు టేక్ ఎనీ రాంగ్ డెసిషన్ అవర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్ పా చాలిక నా వల్ల కాదు బాబో ఇంకాపు ఈ మార్పులు నా వల్ల కాదు కలిసి ఉంటే పెళ్లి చేసుకుని ఉందాం అంతే ప్లీజ్ సాయి లిసన్ టు మీ బి కూల్ ఆలోచించాను ఇప్పుడు నాకు ఇది రాంగ్ డెసిషన్ అయ్యి ఉండొచ్చు కానీ నా ఫ్యూచర్ కి ఇదే రైట్ డెసిషన్ హరే పెళ్లి చేసుకుందాం అన్నాను కదా ఐ నీడ్ సమ్ టైమ్ సాయి హే ప్లీజ్ నీకు నో చెప్పడం చిన్న మాట అయి ఉండొచ్చు కానీ నాకదే చివరి మాట లవ్ అంటది పెళ్ళంటే వద్దంటది మా లైఫ్ అంటే సీరియస్నెస్ లేకుండా పోయింది అయినా నాదే తప్పులే ఉన్న చోట ఉండకుండా దీని దగ్గరికి రావడమే మళ్ళీ నేను చేసిన తప్పు నా పేషెంట్ తన కథ నాకు ఇక్కడి వరకే చెప్పాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 1-2 ఇంచ్ రాయాలి 2 ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి రాయాలి 2 ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది సో వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కుందాం హే నువ్వేంటి ఇక్కడ అర్జున్ ఏంటి ఈ టైంలో డాక్టర్ హలో ఎక్కడున్నావు బెంగళూరులో డాక్టర్ మళ్ళీ కథ క్లైమాక్స్ ఏంటి నాకు ఇక్కడ ఎవ్రీడే ఒక క్లైమాక్స్లో ఉంది డాక్టర్ డైలాగ్ బాగుంది కానీ ఆ డైలాగ్తో కథను ముందుకు తీసుకెళ్ళాం కదా అవును ఏదో స్టేటస్ పెట్టినట్టున్నావు
ఈరోజు తన బర్త్డే డాక్టర్. సర్లేగా నువ్వు ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు, నేను వచ్చి నీ కథ క్లైమాక్స్ ఇస్తాను. అదేలా డాక్టర్? నువ్వు పెట్టు, చెప్తా. ఓకే డాక్టర్. మొత్తానికి క్లైమాక్స్ గురించి వెతుకుతున్న నాకు క్లైమాక్స్ కోసం కథే నన్ను కోరుకుంటుందని అర్థమైంది. వస్తున్న బెంగళూరు. వీడేమో నా కథ క్లైమాక్స్ ఇస్తా అంటాడు, అదేమో పెళ్లి చేసుకొని అంటది. ఏంట్రా బాబు నా జీవితం. నాలంటోడు ఇంకొకడు వస్తున్నట్టున్నాడు. బండి ఆపండి ఫస్ట్. అసలు ఏంటి నీ బాధ, ఎందుకు దిగుతున్నావు? చా, అసలు మీకు ఫ్యామిలీకి టైం ఇవ్వడమే తెలీదు. ఒసై ఆగవే, నిన్నేనే చెప్పు. ఏంటి? నేను ఇచ్చిన టైంని ఎలా నిలబెట్టుకోవాలి తెలియట్లేదు. టైం ఇవ్వడం అంటే మీకు దొరికినప్పుడు టైం ఇవ్వడం కాదు, అలా ఇవ్వడానికి మీ కింద పనిచేసే వాళ్ళం అనుకుంటున్నారా? ఫ్యామిలీ అండి, కొంచెం ఆలోచించండి. హలో, నేను ఒక కిందే పనిచేస్తాను, వాడు నాకు టైం ఇస్తేనే నేను నీ టైం ఇవ్వగలుగుతాను. ప్రేమించినప్పుడు దొరికిన టైం ఇప్పుడేమైంది? పెళ్లి జరిగాక ఇప్పుడు అడిగితే ఏదో ఒక రీజన్ వారానికి ఒక గొడవ. సరేనా జను, సారీ. నన్ను కాసేపు వదిలేయండి ప్లీజ్. ఓయ్ సరిపోయారు ఇద్దరు. ఒసే జను, సారీ. నీ మీద కోపం 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండదే, నన్ను అర్థం చేసుకో. సరైతే, నా మీద కోపం ఉంది కదా, నన్ను కూడా కొట్టి కావాలంటే. నేనేదో సరదాగా కొట్టమంటే ఇదేం నిజంగా కొట్టేసింది? సరే, నువ్వు కొట్టావు, నేను కొట్టాను, చెల్లుకు చెల్లు. సరే మరి ఇంటికి వెళ్దామా ప్లీజే. సారీ అండి, నేను కూడా కావాలని కొట్టలేదు. నా బుజ్జి కదా, వెళ్ళిపోదాం పదా. పదా. సారీ, నా రిలేషన్షిప్స్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడని పదం నాకు జీవితంలో అన్నీ తేలిగ్గానే దొరికాయి, అందుకే అవి బరువు అయిపోయాయి, నిలబెట్టుకోలేకపోయాను. ఏదైనా మనకు దొరకడం సులువే, నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఈ సృష్టిలో ప్రతి ప్రశ్నకి ఒక బదులున్నట్టే రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వకుండా ప్రతి ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, మరే రిలేషన్ అయినా ఒకే ఒక్క సమాధానం, సారీ. ఇన్నాళ్ళు ఇది తెలియక నిన్ను దూరం చేసుకున్నాను. ఎవరికైనా 18 ఏళ్ళకో గర్ల్ఫ్రెండ్ తనతో మంచి సెక్స్ కావాలనిపిస్తుంది, 20 నుంచి 25 ఏళ్ళ లైఫ్లో ఆ గర్ల్ఫ్రెండ్ తన భార్యలా వస్తే బాగుండనిపిస్తుంది, 30 ఏళ్ళ తర్వాత ఆ భార్య తనను అర్థం చేసుకునే బెస్ట్ ఫ్రెండ్లా ఉంటే బాగుండనిపిస్తుంది. నా జీవితంలో ప్రతి ఫేజ్లో గర్ల్ఫ్రెండ్, భార్య, బెస్ట్ ఫ్రెండ్ ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే నాకు దొరికిన ఒకే ఒక్క సమాధానం నువ్వు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా కోపం వల్ల ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. ఇప్పుడు కోపాలని, తప్పుల్ని ప్రేమతో బ్యాలెన్స్ చేద్దామనుకుంటున్నా, హెల్ప్ చేస్తావా? ఐఎమ్ సారీ టు కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్. ఐఎమ్ సారీ. I cannot live without you. No, I'm never gonna leave you. I'll never. Don't leave me. I'll never. Come with me. I'm sorry. I'm sorry too. Are you happy now? Yes, I'm happy. Yana tinnava? Ledu. Nu tinnava? I will cook for you. Right. Very fresh of. Okay? Okay. Yeah, I will go. Okay. Sai, evaro calling bell kodutunnaru chudu. Velthunna.
డాక్టర్ మీరేంటి ఇక్కడ? హాయ్ సాయి. హాయ్ డాక్టర్. ఆయన జస్ట్ 4 అవర్స్ బ్యాక్ మీకు లొకేషన్ షేర్ చేశాను కదా, అప్పుడే ఎలా వచ్చారు? అవసరం అలాంటిది. లోపలికి రావచ్చా? యా ప్లీజ్ కమ్. 4 అవర్స్లో రావడం ఏంటి, ఆయన అంత అర్జెంట్ పని ఏంటో. చెప్పండి డాక్టర్, ఏంటి సడన్ సర్ప్రైజ్? చెప్తా. అంత హ్యాపీనా? యా ఆల్ గుడ్ నౌ. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు డాక్టర్. దేనికి? ఎవరు సాయి? చారు. హిస్ మై డాక్టర్ అర్జున్. అర్జున్ నువ్వేంటి ఇక్కడ? డాక్టర్ నీకెలా తెలుసు? హిస్ మై హస్బెండ్. హస్బెండా? ఏం మాట్లాడుతున్నావు? ఎలా? నేను చెప్తాను. వాట్ ఈస్ దిస్? లెట్స్ గెట్ డివోర్స్. ఏంటి నాటకాలు? ఈ భయం ఏదో నన్ను పెళ్లి చేసుకోక ముందు ఉండాలి. ఇప్పటికీ విషయం నేను భయంతో చెప్పడం లేచారు. నిన్ను మోసం చేస్తున్నానే ఒక్క బాధతో చెప్తున్నా. జీవితాంతం నీతో హ్యాపీగా ఉండలేక, నిన్ను మోసం చేయలేక, మా ఫ్యామిలీ వాళ్ళని ఎదిరించలేక చస్తూ బతకడం నా వల్ల కాదు. నా వల్ల కాదు చారు. క్లియర్గా ఒక్కటే మాట చెప్తున్నా, నేను ప్రేమించిన అమ్మాయి లేకుండా నేను బతకలేను. అలా అని చెప్పి నిన్ను మోసం చేయలేను. అందుకే ఈ డివోర్స్. ప్లీజ్ అర్థం చేసుకో. ఆల్ రైట్, ఐ విల్ సైన్ ద డైవోర్స్ పేపర్స్, బట్ వన్ కండిషన్. నీకు ప్రేమించడానికి ఒక అమ్మాయి ఉంది. నాకు కూడా లైఫ్లో ప్రేమించడానికి ఒక అబ్బాయి వచ్చాకే నేను సైన్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, దెన్ ఐ విల్ సైన్ ఇట్. అండ్ బై ద వే, థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దిస్ మ్యాటర్ ఇన్ దిస్ రిలేషన్షిప్. గుడ్ బై. అలా నన్ను వదిలి ఇంత దూరం వచ్చింది. తర్వాత నీ స్టేటస్లోనే తను ఇక్కడుందని తెలిసింది. ఇన్నాళ్ళు ఇది నేను రాస్తున్న కథ అనుకున్నాను, కానీ నాకు సంబంధించిన కథ అని అనుకోలేదు. కానీ సాయి, తన గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆరోజు తన కోపం కరెక్టే, కానీ తన గొప్ప ఏంటంటే తన ఓ సిచ్యువేషన్లో కూడా నా ప్రేమను అర్థం చేసుకుంది. ఇంతకు మించి గొప్పకు ప్రేమించడానికి ఎవరు దొరుకుతారు చెప్పు. మీ కథ నాకు చాలా బాగా నచ్చింది. గొడవలు పడండి కానీ ప్రేమతో. ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇంకా నీ ఆటోగ్రాఫ్ ఏదో ఇస్తే నేను బయలుదేరుతాను. మీరు నా కోసం వచ్చారనుకున్నా, మీ పని మీద వచ్చారని ఇప్పుడే అర్థమైంది. అయ్యో సాయి, అది కాదు. ట్రై టు అండర్స్టాండ్. 1 మినిట్ డాక్టర్. నువ్వు ఎన్ని రోజులు పెళ్ళి వద్దనడానికి రీజన్ ఇదా? నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు పెట్టే ఈ చిన్న సంతకం మన ఇద్దరి జీవితాలకి ఆరంభం. నేను నీ లైఫ్లోకి రాకముందు నీ లైఫ్లో ఆల్రెడీ ఒక అబ్బాయి వచ్చాడు. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. కానీ మన ఇద్దరం వాళ్ళతో కలిసిలేము. మన మనసుకి ఆ దేవుడికి తెలుసు ఎవరెవరికి కరెక్టా అని. సంతకం పెట్టేచారు. ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ ప్లీజ్ చారు, ప్లీజ్. ఈ ఒక్క చిన్న సంతకం మన పెళ్లి నాపిందా? పెట్టేచారు, పెళ్లి చేసుకుందాం. అమ్మా, మీ రొమాన్స్ అయిపోతే మాకు చాలా పనులున్నాయి. Give me your hand. It's been waiting for 3 years.
సూట్స్ యూ. బంధాలు బాంధవ్యాలు మర్చిపోయి చాలా కాలమైంది. ఎవరి దారిలో వారు దారం తగిన గాలిపటంలా స్వార్థంతో సమయానికి తగినట్టు దారులు మారుస్తూ జీవిస్తున్నారు. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మనస్సును నమ్మి ముందుకు సాగే ఏ ప్రయాణమైనా కోరుతున్న జీవితానికి చేరాలనుకునే గమ్యానికి చేరుతుంది. ఇలాంటి ప్రయాణంలో పరిచయమయ్యే ప్రతి బంధం గడిచిన కాలానికి గడుపుతున్న జీవితానికి మధ్య జరిగే యుద్ధంలా ఒక గుణపాఠాన్ని నేర్పుతూ మనల్ని కొత్తగా దృఢంగా మారుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నీతో కలిసి బ్రతికే వాళ్లతో పాటు నీ సంతోషమే ఇంపార్టెంట్. ఎవరికోసమో దాన్ని వదలక్కర్లేదు.